నేను తండ్రి గారి మాటను జవదాటలేనన్నాడు రామచంద్ర స్వామి. సరే మిమ్మల్ని అందరినీ ఇంత ఖర్చులు పెట్టుకుని తీసుకొచ్చాను, ఎవడు మాట్లాడకపోతే ఎలాగా అన్నట్టు చూసినట్టున్నాడు. ఇప్పుడు మంత్రులందరూ వారి గురువులు వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. అందులో జాబాలి అని ఆయన వచ్చాడు. ఆయన ఏదో మాట్లాడాడు, రామచంద్ర ఏమిటి వెర్రి, మీ తండ్రి గారు మరణించారు, ఆయన మాటను నువ్వు కాపాడాలా, మరణించిన వాళ్ళు తెలుస్తుందా నువ్వు ఏం చేసావు, వాళ్ళు చూస్తారా మరణించిన వాళ్ళు, ఆ ఏ లోకంలో ఉన్నా చూస్తారు, ఎవడు చూసారయ్యా, అసలు ఇంకో లోకానికి వెళ్ళడం ఏమిటయ్యా, ఇక్కడ మన కంటి ముందే శరీరం దగ్ధమైపోతే మరి అలాంటప్పుడు స్వర్గం ఉంది నరకం ఉంది దానికోసం ఇదిగో ఇవి చేయాలి అని ఇవన్నీ చార్వాకుడి ఉపదేశాలన్నీ జావాలిలో మనకి కనిపిస్తాయి కదా. కనుక ఏమిటండి, ఇక్కడ తిరువధ్యయనం పెడతారా, తిరువధ్యయనం పెడితే ఇక్కడ ఒక బ్రాహ్మణోత్తముని పాదములు కడిగి సుష్టుగా సాపాటు పెడితే ఇవాళ మా పితృదేవతలు చాలా ఆనందించారు. ఏం కలలో కనబడి చెప్పాడు ఆయన నీకు, చెప్పలేదు కదా. మరి ఈయనకి సాపాటు పెడితే ఆయన ఆనందించడం ఏమిటి, ఎక్కడైనా అది కుదురుతుందా? పని ఓ పని చేసి చూడు, మేడ మీద ఒకని కూర్చోబెట్టు, వాడికి సాపాటు పెట్టు, కింద నా కొడుకు కడుపు నిండవలేను, నా కొడుకు కడుపు నిండవలేను అని కొడుకుని కింద పెట్టు, కొడుకు కింద గదిలో ఉంటాడు, పై గదిలో నీ కొడుకుని తలుచుకుని సాపాటు పెట్టు, వీడికి తేన్పులు వస్తాయా వాడికి తేన్పులు వస్తాయా. మరి కనుక ఏమిటివన్నీ, మరణించడం, ఆ మాట పాటించడం, లేకపోతే నరకం రావడం, ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా? ఇవేదో బ్రాహ్మణులు పొట్టపోసుకోవడం కోసం ఇలాంటి కబుర్లు చెప్తారు కానీ అని ఇలా ఉపన్యాసం ప్రారంభించారు. సరే మరి నిజమే కదా, మేడ మీద వాడికి సాపాటు పెడితే కింద వాడికి కడుపు నిండుతుందండి, నిండుదా కదా. మరైతే బ్రాహ్మణుని పొట్ట తపాలా పెట్టయా, ఒక ఆయన అడిగాడు. ప్రశ్న ఏంటండి, బ్రాహ్మణుని పొట్ట తపాలా పెట్టయా అని. ఏం చేద్దాం, మనం ఇక్కడ లెటర్ వేస్తే మన ఊరెడుతోంది కదా, అలా ఈయనకి సాపాటు పెడితే మన వాడికి అందుతుందా? ఎందుకు అందదు, పోనీ లౌకికంగానే చెప్పుకుంటే ఎందుకు అందదు. బ్యాంకుకు పెడుతున్నావు, మీ అబ్బాయి అకౌంట్లో కొత్త 2000 రూపాయల కట్ట 2 లక్షలు అక్కడ పెట్టి మా అబ్బాయికి పంపించాలండి, డబ్బులు అవసరంట అన్నావు. ఆయన కంప్యూటర్లో ఏదో కొట్టాడు, కొట్టి ఏమండి మీ వాడి అకౌంట్లోకి వెళ్ళిపోయిందండి అన్నాడు. అరే నేను ఇచ్చిన 2000 రూపాయలు కట్ట ఇక్కడే ఉంటే మా అబ్బాయికి ముట్టిందంటావా అని కర్ర తీసుకుని వాడి మీదకి పెడితే అని న్యాయం అండి? మరి డబ్బులు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ముట్టేయా లేదా, ముడుతున్నాయా లేదా? మరి అలా ఇక్కడ ఒకరికి సాపాటు పెడితే అక్కడ ఉండేవాళ్ళకి ముట్టుతుందా అంటే దానికి మన కంటికి కనబడని వాటిని చూడడానికి శాస్త్రం అనే చక్షు ఉంది. శాస్త్రం ద్వారా చూస్తే ధర్మశాస్త్రములలో శాండిల్య స్మృతి, దేవల స్మృతి మొదలైన స్మృతులను చూస్తే వాటిలో చెప్పబడింది, ఇక్కడ నువ్వు నీ పెద్దలను తలుచుకుని చేసినటువంటిది ఏ క్రియాకలాపం అయితే ఉందో ఆయన మరణించిన తరువాత తన యొక్క సుకృత తారతమ్యాన్ని బట్టి ఒకవేళ దేవలోకానికి వెళ్ళి దేవతగా ఉంటే ఆయనకు అమృతముగా లభించును, భోగముగా లభించును. ఒకవేళ గోవుగా జన్మించి ఉంటే ఆ సమయానికి ఎవరో ఒక పుణ్యాత్ముడు ఏమండి పుణ్యం వస్తుందనుకుని ఆ ఆవుకి గడ్డి వేస్తాడు, అది గ్రాసం రూపంలో లభించును. పిశాచంగా ఉంటే రక్తమాంసముల రూపంలో లభించును. కనుక పితృదేవతలు ఏ రూపంలో వాళ్ళు జన్మించి ఉంటే ఆ రూపంలో వాళ్ళకి అందుతుంది అని చెప్పింది. దీనికి కూడా ఒక పెద్ద ప్రక్రియ ఉంది కనుక బ్రాహ్మణుడు పెట్టడం, బ్రాహ్మణుడు పెట్టడం అంటే ఆయన కూడా చక్కగా చదువుకున్నవాడై ఉండాలి, మళ్ళీ బ్రాహ్మణార్థం చేసిన తర్వాత ఆ పితృదేవతలు ఆవేశించి ఉంటారు గనక మళ్ళీ ఆ దోషం పోవడం కోసమని తాను మంత్రజపం చేసుకునేటటువంటి వాడై ఉండాలి, ఇవన్నీ శాస్త్రం ఆ ప్రక్రియలను చెప్పింది. ఆ ప్రక్రియలో ఉంటే అది జరిగి తీరుతుంది, ఇది అసలు యథార్థం. కానీ ఇప్పుడు ఎలాగైనా రామచంద్రుని వెనక్కి తీసుకువెళ్ళాలి, తీసుకుని వెళ్ళాలంటే ఈయన మా నాన్నగారు అమ్మో మా నాన్నగారి మాట అసత్యం కాకూడదు, అసత్యం అయితే మా నాన్నగారు నరకంలో పడిపోతాడు, ఆయన మాట పోటు పోయింది కనుక ఇలాంటివేవో భ్రమలు ఉన్నాయి రామచంద్రుడికి తీర్చాలి అని జాబాలి మాట్లాడుతుంటే రామచంద్రుడి జీవితంలో వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ కించిత్ పల్లెత్తి ఒక మాట అనలేదు, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళ నాన్నగారిని కొంచెం రామచంద్రుడు ఆయన గురించి చికాకు పడ్డట్టు కనబడుతుంది. ఏమని పి నిందామ్యహం పితుకర్మ, మా నాన్నగారు పొరపాటు పడ్డట్టున్నారండి అన్నాడు ఈయన. మీ నాన్నగారు ఏం తప్పు చేశారయ్యా, మీలాంటి మంత్రిని పెట్టుకోవడం అండి అన్నాడు ఈయన. కనుక మా నాన్నగారు చేసిన పొరపాటు ఏమిటి అంటే మంచి సలహాలు ఇచ్చేవాడు పెట్టుకోవాలి కానీ
ఇలా అవైదికమైన మాటలు మాట్లాడేవాడిని మంత్రిగా పెట్టుకుంటే ఇది మరి మంచి పనా? కనుక మా నాన్నగారు ఆయన చేసిన పనిని నేను తప్పడుతున్నాను అన్నాడు. ఈయన ముఖకవళికలు మారిపోతున్నాయి, ఖండించాడు ఆ అభిప్రాయాన్ని అంతా. నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఎవడో ఎవడో చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత వశిష్ఠుడు చూసి, మనమేదో మంచి కోసం మాట్లాడుతున్నాం, ఇదేదో రామచంద్రుడికి ఆగ్రహాన్ని కలిగించినట్లుంది, అసలు మనం ఎందుకోసం ప్రారంభించాం అనుకుని గబగబా ఆయన వచ్చి, నాయన రామచంద్ర ఈ జాబాలి నాస్తికుడు కాదు, జాబాలి వైదికోత్తమ, ఈ జాబాలి వైదికోత్తముడయ్యా, చాలా గొప్పవాడు ఆయన, మరైతే ఇలా ఎందుకు మాట్లాడాడండి ఈయన అంటే, జాబాలి రామచంద్ర నేనే నాస్తికోహం, నేనే నాస్తికుణ్ణి కాదు ఆస్తికుణ్ణే, శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడినే, నువ్వు వెనక్కి రావాలనే ఉద్దేశంతో ఈ మాటలను మాట్లాడాను, ఏది అనొక్కసారి వస్తానని నా వైదికత్వం ఏమిటో చూపిస్తాను నేను అన్నాడు ఆయన. రామచంద్రుడు గురువుగారు వశిష్ఠ మహర్షి, గురువుగారు మీరు చెప్పండి అన్నట్టున్నాడు భరతుడు. వచ్చాడు ఆయన, నాయన రామచంద్ర మీ ఇక్ష్వాకు వంశంలో ఆచార్యుని మాటను జవదాటరెవ్వరు కూడా, సోహంతే పితురాచార్య, నేనెవరినో తెలిసినా బ్రహ్మగారి కుమారుడు, మీ నాన్నగారికి గురువు గారు బ్రహ్మకుమ సోహం అంట. సోహం అంటే ఆ వాళ్ళెవడో చెప్పే సోహం కాదు, కనుక ఆ నేను అంటే అర్థమేమిటి, బ్రహ్మగారి యొక్క శరీరము నుంచి జన్మించిన వాడిని నేను. బ్రహ్మగారు వశిష్ఠుడు పుట్టిన తర్వాత, ఒరే నాయన తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ముందే చూసేసుకుంటారు కదా, అలా బ్రహ్మదేవుడు కూడా వీళ్ళందరికీ ఆద్యుడు ఆయన, కనుక ఒరే నాయన నీకు ఉద్యోగం ముందే చూసేసి ఉంచాను రా అన్నాడు బ్రహ్మదేవుడు. నాన్నగారు ఏం ఉద్యోగం అండి? పౌరోహిత్యం అన్నాడు ఆయన. ఏంటి నాన్నగారు ఇవ్వకివ్వక ఆఖరికి నాకు పౌరోహిత్యమా మీరు ఇచ్చేది అని. ఏమిరా పౌరోహిత్యం అంటే తప్పేముందిరా నాయన, మహారాజులకి ఇక్ష్వాకు వంశంలో ఉండేవాళ్ళకి పౌరోహిత్యం రా అన్నాడు ఆయన. పౌరోహిత్యం అంటే ఏమిటండి నాన్నగారు? ఏమిటండి పౌరోహిత్యం అంటే? ప్రతి పని ఆయన చేయించాలి, ప్రతి విషయంలో చెప్పాలి, చక్కదిద్దాలి. కనుక నీవు రాజులకు పౌరోహిత్యం అంటున్నారు, రాజంటేనే రాజ్యాంతే నరకం ధ్రువం అని, రాజ్యంలో ఎవడే పాపం చేసినా పన్నుల్లో వాటాలే కాదు ఇందులో కూడా వాటాలు వచ్చేస్తాయి, పాపం కూడా రాజుగారికి వెళ్ళిపోతుంది, కనుకనే రాజ్యం అయిన తర్వాత నరకానికి వెళ్ళక తప్పదు. ఎందుచేత రాజ్యంలో ప్రజలు చేసిన పాపములన్నీ రాజుకు చేరును. ఆ రాజుగారు మహా తెలివైన వాడు, ఆయన ఎప్పుడూ పాపం ఆయన దగ్గర ఉంచుకోడు, ఏ రోజుకి ఆ రోజు తాంబూలంలో పెట్టి సమర్పించేస్తాడు ఎవరికి? వాళ్ళ గురువుగారికి, వాళ్ళ పురోహితుడి గారికి. కనుక ఆ పురోహితుడి గారికి సమర్పించేస్తాడు కనుక రాజ పాపం పురోహిత, రాజుగారి పాపం అంతా పురోహితుడికి వస్తుంది. ఏమండి ఇప్పుడు నన్ను, సనకుడు ఉన్నాడు, సనందనుడు ఉన్నాడు, సనత్కుమారుడు ఉన్నాడు, అంగిరసుడు ఉన్నాడు, క్రతువు ఉన్నాడు, పులహుడు ఉన్నాడు, పులస్థుడు ఉన్నాడు, దక్షుడు ఉన్నాడు, ఇంతమంది ఉంటే వీళ్ళందరినీ కాదు నాకు మాత్రం పౌరోహిత్యం ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటండి నాన్నగారు? ఏం వాళ్ళల్లా నేను మాత్రం వేదం చదువుకుని సుఖంగా కూర్చోలేనా, భగవంతుడిని స్మరించుకోలేనా, కావాలంటే సృష్టి క్రియాకలాపములలో సహాయపడలేనా, నాకెందుకండి ఈ పౌరోహిత్యం అన్న. బ్రహ్మదేవుడు వశిష్ఠ ఆలోచించుకో, నేను బాగా ఆలోచించి మన వాడికి ఏ ఉద్యోగం అయితే తగును అని నిర్ధారించాను. నువ్వు పౌరోహిత్యం వహించేది ఏ వంశానికో తెలుసా? సాక్షాత్తు పరమాత్మ నన్ను పుట్టించిన మా నాన్నగారు శ్రీమన్నారాయణుడు, ఆయన రఘువంశంలో శ్రీరామచంద్రుడుగా జన్మించబోతున్నాడు. నువ్వు ఆ వంశానికి పురోహితుడు అయితే ఆ పరమాత్మకి పేరు నామకరణం నువ్వు చేయాలి. ఈ లోకంలో ఉండే పదార్థములన్నిటినీ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని పదార్థములను సృజించి వాటికి పేర్లు పెట్టినవాడు ఎవరో ఆయనకి పేరు నువ్వు పెట్టాలి. కనుక పరమాత్మకి పేరు పెడతావు అంతేనా? ఆ కుర్రవాడికి పాఠం చెప్పాలి, పాఠం చెప్పాలంటే రాజుగారు అబ్బాయి కొడితే కుదరదు కదా, లాలించి బుజ్జగించి పాఠం చెప్పాలి. కనుక ఆ కుర్రవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిన్నతనం నుంచి పాఠం చెప్పాలి. పాఠం చెబుతాడు ఈయన, పాఠం చెబుతుంటే ఆ కుర్రవాడు ఊరుకుంటాడండి, చిన్నపిల్లవాడు కొంచెం కళ్ళు చేతులు కదులుతున్నవాడు ఊరుకుంటాడా, ఈ తాతగారికి అడ్డం పుచ్చుకుని ఒకసారి లాగుతూ ఉంటాడు. లాగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో ఒకసారి ఊహించుకో. పరబ్రహ్మ నీ ఒడిలో పడుకుని ఆడుకుంటూ నువ్వు పాఠాలు చెప్తుంటే చదువుకుంటున్నాడంటే ఈ భాగ్యం నీకు అక్కర్లేదంటే చెప్పు, వాళ్ళంతమంది ఉన్నారు మిగతా వాళ్ళకి ఇస్తానంటే నాన్నగారు నాన్నగారు మిగతా ఉద్యోగాలు వద్దండి నాకు ఈ పౌరోహిత్యమే కావాలండి
అని నాయన అప్పటి నుంచి కనిపెట్టుకుని ఉన్నాను నేను. ఎందుకోసమో తెలిసిన సోహంతే పితురాచార్య, మీ నాన్నగారు దాకా గురుత్వాన్ని వహిస్తూ నీకు కూడా ఆచార్యుణ్ణి అయింది ఎందుకని. మధ్యలో వచ్చిన ఆచార్యుణ్ణి కాదు నేను, పూర్వకాలం నుంచి మీకు ఆచార్యుడుగా ఉన్నవాడిని, మీ యోగక్షేమములను చూస్తున్నటువంటి వాడిని, మీ వాళ్ళ కీర్తి ప్రతిష్టల కాకరని నేనే మురారి చాలా అందంగా చెప్తాడు కదా. కనుక వశిష్ఠుని వలననే సగరుల కీర్తి వ్యాపించిందన్నా, గంగానదిని ఈ లోకంలోనికి భగీరథుడు తీసుకొచ్చాడనే కీర్తి కలిగిందన్నా, ఇదంబో యాజ్యానం అని చాలా అందంగా చెప్తాడు. ఇదంతా వశిష్ఠుడి గొప్పతనం అండి, ఆయన సలహా సంప్రదింపుల వలననే వీళ్ళకి ఇంత కీర్తి ప్రతిష్టలు కలిగాయని. కనుక నేను చెప్తున్నాను ఆయన, నువ్వు వెనక్కి వచ్చి రాజ్యాన్ని పాలించి ప్రజలందరినీ రంజింపచేయి అన్నాడు. అంటే రామచంద్రుడు ఎవరాయినా మర్యాదానాం జలోకస్య కర్త కారయితాచ సహా. లోకంలో ఎవరెవ్వరి మర్యాదలను వాళ్ళు పాటించాలి, కట్టడులను వాళ్ళు పాటించాలి. తాను పాటించడమే కాదు ఇతరుల చేత పాటింపజేసేవాడు. గురువుగారి మాట జవదాట రాదు నిజమే. మీరు ఆచార్యులు అయ్యా, మీరు నాకు ఆచార్యులు ఎలా అయ్యారండి? అదేమిటయ్యా, మీ రఘువంశానికి నేనే కదా గురువుగారు. ఓహో, అంటే నేను రఘువంశంలో పుట్టాను కనుక మీరు ఆచార్యులు అయ్యారు కదండి. అంతే, రఘువంశంలో దశరథునికి కుమారుడిగా జన్మించాను కనుక మీరు నాకు ఆచార్యులు అయ్యారు. అసలు నేను దశరథుడి కొడుకు అవ్వకపోతే మీరు ఆచార్యులు అవుతారా? అవరు కదా. అంటే ముందు నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చాడు, తల్లి కంటే కూడా తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన. మరి ఆయనకు విధేయుణ్ణై ఉండాలి కదా నేను, ఆయన మాటను పాటించాలి కదా. అటు తర్వాత మిగతా ఎవరైనా తండ్రి తర్వాతనే కదండి. కనుక మా నాన్నగారి మాటను నేను జవదాట జాలను చెప్పడి ఆయన. ఈ మాటలను విన్న తరువాత భరతుడు ఒకసారి ప్రజలందరికేసి చూశాడు, ఏమర్రా నాతో పాటు వచ్చారు మీరు, మీకేం కష్టం కాకుండా వాళ్ళ మీద తీసుకొచ్చాను మిమ్మల్ని అందరినీ, మధ్యలో మంచి ఆనందాలు పొందారు, ఒక్కడు మాట్లాడరు ఏంటరా చెప్పండి రామచంద్రుడికి, వీళ్ళందరూ చెబితే అయినా ప్రజలంటే ప్రేమ కనుక వింటాడేమో అని పాపం భరతునికి అభిప్రాయం. అంటే ప్రజలందరూ ఏం చెప్పమంటావయ్యా, రామచంద్రుడు చెప్పిన మాట వింటే మరి న్యాయమే అనిపిస్తుంది. కనుక రామచంద్రుడిని అలా సత్యవాగ్యస్థుడిగానే ఉండనిద్దాం, ఆయన అన్న మాటలో మాకేమీ దోషం కనబడటం లేదు అన్నారు ప్రజలందరూ. ఏం చేయాలి ఇంకా భరతుడు, ఎవరు చెప్పినా వినలేదు. నీవు మరల వచ్చి అయోధ్యలో పరిపాలించాల్సిందే, నువ్వు రానంటే ఇక్కడే నేను ప్రాయోపవేశం చేస్తాను అని అక్కడే దర్భను శత్రుఘ్న దర్భలు పడతరా అన్నాడు. దర్భల మీద పడుకుని అక్కడే ఆయన సత్యాగ్రహం చేస్తానన్నాడు. ఇది చూడగానే రామచంద్రుడు కంగారు పడి, భరత భరత నన్ను ఏం చేయదలుచుకున్నావురా నువ్వు, ఏమిటి ప్రాయోపవేశం ఏమిట్రా చేయొచ్చునా నువ్వు, ఎందుచేత నహి మూర్ధాభిషిక్తానాం అంటాడు. ఎవరు సత్యాగ్రహం చేయాలో తెలుసునా, ఎవరు ప్రాయోపవేశం చేయాలో తెలుసునా, బ్రాహ్మణుని యొక్క ధనమును ఎవడైనా ముష్కరుడు అపహరించినప్పుడు ప్రభువుకు చెప్పినా పట్టించుకోకపోతే నిద్రాహారములను మాని ప్రభువు గుమ్మం ముందు బ్రాహ్మణుడు చేసే పని ఈ సత్యాగ్రహం అంటే. అంతే తప్ప పరిపాలించేవాడు పద నీ పక్కనే నేను కూడా కూర్చుంటానని కూర్చుంటే ఇంక సమస్య తీర్చేవాడేవాడు. కనుక పరిపాలించే వాళ్ళకి ఇలా సత్యాగ్రహాలు చేయడానికి అధికారం లేదురా, నువ్వేమిటి ఇలా చేస్తున్నావు, మన వంశమేమిటి, మన వంశంలో వాళ్ళు ఎవడైనా తప్పు చేశారా, ఇలా తప్పు చేయొచ్చునా, ఇప్పుడు పాపం చేసావు నువ్వు, మరి ఎలా ఈ పాపం పోవాలంటే తండ్రి పాదములు పట్టుకోవాలి, పట్టుకుంటే పాపం పోతుంది. మన తండ్రి గారు లేరు, లేకపోతే జ్యేష్ఠో భ్రాత పితృ సమహ, పెద్దన్నగారు తండ్రితో సమానుడు, కనుక రా ఇలా రా నన్ను ముట్టుకో ఒకసారి అన్నాడు రామచంద్రుడు. ఆ దోషం పోవడం కోసమని ముట్టుకోమనమన్నాడు ఆయన. మనం ఇరువురము ఒక్క మాట గుర్తుపెట్టుకొని, ఆయన మిన్ను విరిగి మీద పడిన సుషేత్తోయనిధి సముద్రం ఇంకిన ఇంకుగాక, మేరు పర్వతము బ్రద్దలైన బ్రద్దలగుగాక, నేను మాత్రం అన్న మాటను తిరగను. కనుక నాన్నగారిని సత్యవాక్యస్తుని చేద్దాం, నువ్వు రాజ్యం పాలించు, నేను అరణ్యాన్ని పాలిస్తాను,
శత్రుఘ్న కుశలమతిస్తు తే సహాయ, నీకు శత్రుఘ్నుడు సహాయంగా ఉంటాడు, లక్ష్మణుడు నాకు సహాయంగా ఉంటాడు అన్నాడు. ఆయన తెగదు తగు ఎంతకి, ఆయన రాకపోతే ఆయన వెళ్ళనంటాడు ఎలా? ఈ మధ్య మార్గం వశిష్ఠ మహర్షి మరి ఆయనకు ముందే ఊహించాడేమో తెలియదు, కనుక ఆ కండువాలో దాచుకుని తెచ్చినట్టున్నాడు. ఆయన పాదుకలు అక్కడ పెట్టాడు. ఈ పాదుకలను చూసి ఇప్పుడు భరతుడు, అయితే అన్నయ్యా నువ్వు రాకపోయినా నేను మాత్రం పరిపాలించడం కల్లా, ఈ పాదుకలను నీ ప్రతినిధిగా చేసుకుంటాను కనుక అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏ దేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. ఒక్కసారి నువ్వు ఈ పాదుకల మీద అధిరోహించవలసినది, ఇవే సర్వలోకములకు క్షేమాన్ని కలుగజేసేటటువంటివి అని పాదుకలను రామచంద్రస్వామి అధిరోహించు. ఆ పాదుకలు ఎంత గొప్పవి! పాదుకలు దయగలిగినవా, రాముడు దయగలిగినవాడ. వేదాంత దేశకులు పాదుకా సహస్రం, ఒక రాత్రిలో 1000 శ్లోకములను అనుగ్రహించినటువంటి మహానుభావులు. అద్భుతమైన ఒక శ్లోకంలో పాదుకలారా మీరే లేకపోతే అయోధ్య ఏమైపోయేది, రామే వనం వ్రజత్ పంక్తిరథే ప్రసుప్తే లోకాపవాద చగితే భరతే తదాని సీతేవచే త్వమపి సాహస వృత్తిరాసీహి ఆశ్వాసేత్ కైవ కోసలవాసినస్తాన్. రామే వనం వ్రజతి, రాముడు మా నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు, నేను వెళ్ళిపోతాను, నాకు ఎవరితోటి సంబంధం లేదు, వెళ్ళిపోయాడు ఆయన. రామే వనం వ్రజతి పంక్తిరథే ప్రసుప్తే, రాముడు వెళ్ళిపోతే రాజ్యం పాలించడానికి ఎవరున్నారు, దశరథుడా. ప్రసుప్తే, ప్రసుప్తే అంటే అది దీర్ఘనిద్ర, కనుక ఆయన కాస్త పరలోకానికి ప్రయాణం కంటే ఆయన వెళ్ళి, ఇంకా అయోధ్యలో ఉండేవాడని ఎవరండి కాపాడేది. లక్ష్మణస్వామి రాముడు వెనకాతలు వెంటనంటే ఉంటాడు ఆయన. సీత భర్త గారి వెనకాతలు ఉండడమే భార్య ధర్మము అనుకుని ఆవిడ ఏమండి ఏమండి అని ఆయన వెనకాతలు వెళ్ళిపోయి, మరి అందరూ వెళ్ళిపోతే అయోధ్యలో ఉండేవాళ్ళని ఎవరు కాపాడతారండి, ఆ బాధ్యతని. ఇదిగో పాదుకలు స్వీకరించాయి, 14 మేము పాలిస్తామని పాదుకలు స్వీకరించాయి. ఈ పాదుకలే లేకపోతే కోసలవాసులను ఆశ్వాసింపజేయగలిగినటువంటిది ఇంకేముందమ్మా అని. ఎంత గొప్పవండి పాదుకలు, రామచంద్రుని పాదుకలు కదా, రామచంద్రుని పాదుకలు అలా రాముని కేసి చూస్తున్నాయట, ఇలా భరతుని కేసి చూస్తున్నాయట. ఆయన ఎలా ఉన్నాడు రామచంద్రుడు, సింహంలా ఉన్నాడు, నేను రానుగాక రాను కళ్ళెర చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు, సేవకంలా ఉన్నాడు భరతుడు, అన్నయ్య అను రావాలి రావాలి అంటున్నాడు. చూచే ఈ పాదుకలు, అసలు ఈ రాముడికి దయా జాలి ఏమైనా ఉన్నాయా, ఇంత ప్రేమగా భరతుడు ప్రార్థిస్తుంటే నేను అన్నమాట తిరుగును నేను అడవికి వెళ్ళిపోతానన్నాడు. ఇంత కఠినాత్ముడా, అయ్యో ఈయనేదో దయగలవాడని ఈయన పాదాలని నమ్ముకుని మనం, కానీ ఈయన ఇంత కఠినాత్ముడని మనకి తెలియదు. చి, ఇంత కఠినాత్ముడి దగ్గర మనం ఉండకూడదు, ఏం చేద్దాం, వెంటనే వెళ్ళి భరతుడి శిరస్సు మీద కూర్చుని, ఎందుకు కూర్చున్నాయండి, ఈయన మంచివాడు దొడ్డవాడండి భరతుడు, ఈ రాముడు కఠినాత్ముడని రామచంద్రుని విడిచిపెట్టి వెళ్ళి భరతుని యొక్క శిరసు మీద కూర్చున్నాయి పాదుకలు. ఎంత గొప్పవండి పాదుకలు అంటే, ఎందుచేత ఈ పాదుకలు అలా వెళ్ళి కూర్చున్నాయండి భరతుని యొక్క శిరస్సు మీద. రామచంద్రుడు ఒక మాట అంటే అది సత్యమై తీరవలసినదే, ఆయనే చెప్పుకున్నాడు. ఎవరు చెప్పుకుంటాడు ఆయన, ఇంతవరకు నా జీవితంలో అబద్ధమాడలేదు, ఇక ముందు అబద్ధమాడబోను, అనృతం నోక్త పూర్వం మే నచ వక్ష్యే కదాచన. కైకేయి దగ్గర రామోద్విర్నాభిభాషతే, రాముడికి 2 నాలుకలు లేవు, 2 మాటలు మాట్లాడు అని ఓ మాట అంటే జరిగి తీరవలసినదే. కనుక ఓ మాట అన్నాడు ఆయన, లక్ష్మణ నీకేమైనా రాజ్యం మీద వ్యామోహం ఉంటే రాజ్యం అస్మై ప్రదీయత, రాజ్యాన్ని ఇచ్చేయి అంటాను భరతుడితోటి, అప్పుడు పాలించాను. పాలించు అన్నాడు కదా ఆయన, కనుక ఇప్పుడు రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నారు, ఆ లక్ష్మణుడు ఎవరు, పాదుకలు ఎవరు, ఆదిశేషుడు అండి. కనుక లక్ష్మణస్వామి పాదుకలు, ఆ పాదుకలు ఆదిశేషుడే కదా,
కనుక నివాస సయ్య ఆసన పాదుక హంసుక ఉపధాన వర్షాతపవారణాదిభి కనుక పాదుకలు కనుక రామచంద్రుడి మాట నిజమైంది. పద్నాలుగేళ్ళు పాదుకారాజ్యమే సాగింది కదండి. ఏమైనా ముందు నివేద్య ముందుగా తీసుకుని వెళ్ళి పాదుకలకు సమర్పించి ఆ తర్వాతే భరతుడు వినియోగించడం అనేది. కనుక పాదుకలకు ఆయన మాట సత్యమయ్యింది. ఇది కారణం. ఇదే కారణమా, ఇంకేమైనా కారణం ఉందా? రామచంద్రస్వామి దగ్గర సీతాదేవి ఒక వాగ్దానం తీసుకుంది. ఏమిటి వాగ్దానము? రామచంద్రస్వామి కతికతి భవితారహ తాపసాహ దారవంత అన్నగా చెప్తారండి. సీతారాముడు అరణ్యంలో వెడుతున్నారు. వెడుతుంటే సీతమ్మ రామచంద్రుడితోటి చమత్కారంగా ఓ మాట అంటు, ఈ అడవిలో పుణ్యం పండింది అంది. ఏమమ్మా, ఎంతమంది మహర్షులు వాళ్ళ భార్యలని వాళ్ళు పొందుతారో అంది. ఎంతమంది మహర్షులు వాళ్ళ భార్యలను వాళ్ళు పొందడం? అవునండి, మీరు అడవిలో నడుస్తున్నారు కదా, మరి మీ పాదం సోకితే ఎన్ని రాళ్ళు స్త్రీలుగా మారితే ఎంతమంది మహర్షులు వచ్చి ఈవిడ మావిడ ఈవిడ మావిడ అని పూర్వం ఆర్యని గౌతముడు తీసుకెళ్ళినట్టుగా ఎంతమంది తీసుకెడతారో కదా అని. కనుక అలా రామచంద్రుడి శక్తి అలాంటిది. కనుక ఆయన పాపం మొదటి రోజు రాత్రి ఆయన పరిస్థితి ఎక్కడ చూసినా సీతమ్మే కనబడుతుంది ఆయనకి. కనుక ఎప్పుడు పెడతామా, ఎప్పుడు చూసినా పెద్దవాళ్ళ మధ్యలో బుద్ధిభూషణుడు, రాముడు మంచి బాలుడు కదా, ఎప్పుడు చూడడం ఆయన. కనుక ఇప్పుడైనా ఆవిడతో కొంచెం తీరిక మాట్లాడాలనుకుని రామచంద్రస్వామి తమకంతో దగ్గరికి వెడితే సీతమ్మ ఆయన దగ్గరికి వస్తుంటే భయపడిపోయి దూరం దూరం అంటు. అనగానే ఈయన ఏమిటి అసలు విషయం, ఎందుకు దూరం అంటే, మీరు నాకు ఒక వాగ్దానం చేస్తే తప్ప నన్ను స్పృశించడానికి వీలు లేదు. వాగ్దానం? ఏం వాగ్దానం చేయాలి? నిన్ను తప్ప ఇంకొక ఆమెను వివాహం చేసుకోను అని నాకు ఒట్టు పెడితేనే నేను చెయ్యవేనిస్తానంది ఆవిడ. అంటే ఎందుకని అలాగా? నేనేం చెప్పానా అనేక వివాహాలు చేసుకుంటానని? అవశ్యం పితురాచారం. మీ నాన్నగారికి 353 భార్యలు కనుక ఏమో, ఎందుకంటే పొరపాటు మాటలు కొన్ని వాడేస్తూ ఉంటాడు వాల్మీకి మహర్షి. గుణై దశరథోపమహ అన్నాడు కదండి. ఈ గుణం కనుక రామచంద్రుడికి వచ్చింది అనుకోండి ఎంత ప్రమాదం. కనుక ఏమో నాకు భయం, దానికి తోడు ఇప్పుడు మరీ భయం. ఇప్పుడు మీరు నన్ను ముట్టుకోబోతున్నారు. ఎవరి కూడా జనక చక్రవర్తి కూతురు కదండి, ఒంటి నిండా రత్నాల ఆభరణాలే. ఎన్ని రాళ్ళు ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఈ ఆభరణాల్లో. మీ చెయ్యి మీ కాలు సోకితేనే రాయి స్త్రీగా మారింది కదా, మీ చెయ్యి సోకితే ఎంతమంది ఆడవాళ్ళు తయారవుతారు? తయారైతే నేను మీ భార్య అని గనక వీళ్ళందరూ మీ సొత్తు అయితే ఇప్పుడు ఇంతమంది నువ్వు పెళ్లి చేసుకుంటే నా బతికేమవుతుంది? కనుక ఏకపత్ని వ్రతమే అంటే చెప్పు మాట్లాడదాం అందే ఆవిడ. కనుక మరి రామచంద్రస్వామి ఏం చేస్తాడండి? వాగ్దానం చేసి వీళ్ళ నాన్నగారు ఓ 12 ఏళ్ళు గడిచిన తర్వాత మా రాముడికి పట్టాభిషేకం చేయాలను అంటే ఏం చేస్తాడు? తన సింహాసనంలో కూర్చోబెట్టి తన కిరీటం పెట్టి ఆయన కూర్చోబెడతాడు. రామచంద్రుడికి ఆ సింహాసనంలో మనం కూర్చోడమా? ఎప్పుడు వసనము అసనము ఆసనము జపమాల ఇవి ఆత్మనః, ఇంకా చెప్పారనుకోండి అవనవసరం, ఇవన్నీ కూడా ఆత్మనః సుఖమిచ్చంది అని. ఎప్పుడు తన జపమాలతో తానే జపం చేసుకోవాలి తప్ప ఇంకోళ్ళ మాల లాక్కుని ఈయన జపం చేసుకోకూడదు. చేసుకున్నాడు అనుకోండి ఈయన పుణ్యం కూడా ఆయనకు పోయే ప్రమాదం ఉంటుంది. కనుక అక్షర లక్షలు జపం చేసినా ప్రయోజనం ఉండదు. ఎవడి మాల వాడిది, ఎవరి ఆసనం వాళ్ళది. ఎందుకని, ఇంకోళ్ళెవళ్ళో కూర్చున్న ఆసనం మీద ఖాళీగా ఉంది కదా అని వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, అంతవరకు ఒకవేళ ఆయన ఏమైనా పాపిష్ఠే ఆలోచనలు చేసి ఉంటే మనకు కూడా ఆ బుద్ధులన్నీ పుడతాయి. అందుచేత మన ఆసనంలోనే మనం కూర్చోవాలి. ఇలాంటివేవో కొన్ని నియమాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు రామచంద్రుడు ఈయనేమో శుద్ధమైన ఏకపత్ని వ్రతుడు. ఆ తండ్రి గారు 353 భార్యల భర్త, 60,000 సంవత్సరాలు కూర్చుని 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 ఎన్ని ఆలోచనలు చేశాడో అవన్నీ అంటుకున్న కుర్చీ అది. ఆ సింహాసనంలో మనం కూర్చోవడమా? ఇష్టం లేదు రామచంద్రుడికి. ఎలా, ఎప్పటికో ఒకప్పటికి తప్పదు, ఆనువంశికంగా పైనుంచి వచ్చిన కుర్చీలు అవి. ఆ సింహాసనం ఇక్కడిది కాదు, పైనుంచి వచ్చిన సింహాసనం అది. కనుక ఈయన ఆ సింహాసనంలో కూర్చోక తప్పదు. మరేం చేయాలి, మనం కూర్చోవాలంటే దానికి కొంచెం పుణ్యాహవాచన క్రియాకలాపములు చెయ్యవలసినదే. చెయ్యాలంటే ఏం చేయాలి? నేనుండాలంటే నాకు ఆసనం ఎవరు? ఇరుందాల్ సింహాసనమా,
పరమాత్మ కూర్చుంటే ఆయనకి కుర్చీ అయ్యేవాడు ఆదిశేషుడు. కనుక ఆదిశేషుడు వెళ్ళి ఓ 14 ఏళ్ల పాటు ఆ సింహాసనంలో ఉంటే ఆదిశేష స్పర్శ వలన దాని దోషములన్నీ పోయి నేను కూర్చోవడానికి తగిన యోగ్యత ఆ సింహాసనానికి కలుగుతుంది కనుక అప్పుడు కూర్చుందాం. ఇది రామచంద్రుని ఆలోచన. కనుక ఇప్పుడు పాదుకలు వెళ్ళి 14 ఏళ్ళు కూర్చున్నాయి కనుక సింహాసనం పవిత్రితం అయింది. పరమాత్మ ఉండాలంటే ఆదిశేష అంశం ఉండాల్సిందే కదండి. భరతుడు శిరసున పాదుకలను ఉంచుకున్నాడు. ఆయన ఆ పాదుకలను చూడగానే ఒక్కసారి లక్ష్మణస్వామి భరతుడు చుట్టూ తిరిగి నమస్కారం పెట్టాడు. వాడు గొప్పతనం. ఏమంటాడు ఈయన, భరతుడైతే మా లక్ష్మణుడు ఎంత అదృష్టవంతుడు అనుకుంటాడు. లక్ష్మణుడు ఈ భరతుడి నిష్ట నాకు కలగలేదే అనుకుంటాడు ఆయన. ఎంత భాగ్యశాలివయ్యా అని చుట్టూ తిరిగాడు. దాసోహం సమర్పించాడు ఆ పాదుకలకు. చూచిన భక్తులు అంటారు, స్వామి లక్ష్మణుడు పాదుకలకి నమస్కారం పెట్టడం ఏమిటండి అని. ఏమయ్యా, లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. పాదుకలు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడికి ఆదిశేషుడు నమస్కారం పెట్టచ్చునా? ఆయనకి ఆయన నమస్కారం పెట్టుకోవడం ఏమిటండి అని. పెట్టచ్చునయ్యా, రూపం మారింది కనుక.